ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అఫ్రేష్ గురించి అండి. అసలు అఫ్రేష్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి యూసేజ్ ఉంటాయి అనే దాని గురించి డీప్గా తెలుసుకుందాము. మనకి ఇది అఫ్రేష్ అంటే టీకి బదులుగా మనం టీ ఆర్ కాఫీ డైలీ తీసుకుంటాం కదా, టీ ఆర్ కాఫీకి బదులుగా రీప్లేస్మెంట్ అండి. మనకి దీనివల్ల ఎందుకు రీప్లేస్ చేయాలి అని అంటే చూసుకుంటే, మనకి టీలో వచ్చేసి మనకి వన్ కప్ ఆఫ్ స్మాల్ కప్ ఆఫ్ టీ తీసుకున్నా కూడా మీకు మినిమం 150 క్యాలరీస్ అనేవి వస్తాయి. మనకి దీనిలో జస్ట్ 200 ఎంఎల్లో వాటర్లో తీసుకున్నా కూడా మనకి 4 క్యాలరీస్ అనేవి వస్తాయి ఓవరాల్గా. సో అందుకని మనం అఫ్రెష్ అనేది తీసుకుంటాము. ఇంకా మనకి టీకి అండ్ దీనికి మనం అసలు డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి అనేది తెలుసుకుంటే, ఫస్ట్ టీ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ అది వస్తుంది. ఓకే, అండ్ మనకి అఫ్రెష్లో నో ఫ్యాట్, అసలు ఫ్యాట్ అనేది ఉండదు. అండ్ టీలో మనం షుగర్ అనేది యాడ్ చేస్తాము, షుగర్ అనేది వస్తుంది. మనకి అఫ్రెష్లో నో షుగర్, షుగర్ అనేది అసలు ఉండదు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి టీలో కార్బోహైడ్రేట్స్ వస్తాయా అని అంటే అవును వస్తాయి. మనకి టీలో చూసుకుంటే, నార్మల్ టీ ఆర్ కాఫీలో చూసుకుంటే 250 mg నుంచి 300 mg వరకు మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. బట్ మనకి అఫ్రెష్లో చూసుకుంటే చాలా తక్కువ ఎంజీ అనేది వస్తుందండి, 0.83 mg మాత్రమే వస్తున్నాయి కార్బోహైడ్రేట్స్. అండ్ మనకి ఎనర్జీ పరంగా చూసుకుంటే మనకి టీ ఆర్ కాఫీ తీసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి కాఫీలో ఆర్ టీలో చూసుకుంటే మనకి ఎక్కువ కెఫైన్ అనేది ఉంటుంది, అందువల్ల దానికోసమని మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది మాత్రమే వస్తుంది. బట్ మనకి అఫ్రెష్లో చూసుకుంటే డైలీ తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది నార్మల్గానే మెయింటైన్ అవుతుందండి, ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి చూసుకుంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ అవ్వడానికి మనకి టీ అనేది అసలు చేయదు, డీటాక్సిఫికేషన్ అనేది చేయదు. బట్ అఫ్రెష్ అనేది మనకి డీటాక్సిఫికేషన్ చేస్తుంది అఫ్రెష్ తీసుకోవడం వల్ల. అండ్ బాడీలో సెల్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ సెల్స్ని మనం టీ తాగడం వల్ల టీ అనేది సెల్స్ యాక్టివ్ చేయదు. బట్ మనకి అఫ్రెష్ తీసుకోవడం వల్ల డైలీ మన యాక్టివ్ లైఫ్ స్టైల్లో అఫ్రెష్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో సెల్స్ అన్నీ యాక్టివ్గా వర్క్ చేస్తాయి. ఓకే, మనకి టీ తీసుకోవడం వల్ల మనకి వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుందండి, హైడ్రేషన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. బట్ మనకి అఫ్రెష్ తీసుకోవడం వల్ల మన వాటర్ లెవెల్ బాడీలో తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి టీ తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది వస్తుంది. ఓకే, అండ్ అఫ్రెష్ తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడైతే చాలామంది అసిడిటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అఫ్రెష్ని టీకి బదులుగా మన అఫ్రెష్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఇంకా మనకి బెనిఫిట్స్ చూసుకుంటే చాలామందికి మౌత్ అనేది ఫ్రెష్గా ఉండదు, దాని ద్వారా మనకి స్మెల్ అనేది వస్తుంది మాట్లాడుతున్నప్పుడు. అలా కాకుండా మనం అఫ్రెష్ తీసుకోవడం వల్ల మౌత్ ఎప్పుడు ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉండి మనకి మౌత్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇంకా మెయిన్గా చూసుకుంటే మనకి డైలీ మన మార్కెట్లో చూసుకుంటే ఒక టీ వాల్యూ ఎంత ఉంది, టీ ప్రైస్ అనేది 12 rupees మనకి మినిమం ప్రైస్ అనేది బయట ఎక్కడైనా దొరుకుతుంది. సేమ్ అదే కాస్ట్లో మనకి అఫ్రెష్ అనేది జస్ట్ మీకు 1 అఫ్రెష్ కాస్ట్ వచ్చేసి 13.72 rupees పడుతుంది. ఈ ఫుల్ బాటిల్లో మీకు 50 spoons ఆఫ్ అఫ్రెషెస్ వస్తుంది, అంటే 50 × 13.75 rupees అంటే మీకు 686 rupees పడుతుంది ఓవరాల్గా దీని కాస్ట్ వచ్చి. అంటే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి, మీకు దీనికోసం సపరేట్గా ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 6 flavors ఉంటాయి. ఓకే, ఫస్ట్ సినమన్, లెమన్, జింజర్, ఇలాచీ, పీచ్ అండ్ తులసి ఫ్లేవర్ అండి. మనకి 6 flavors ఉంటాయి, 6 flavors మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీకు అఫ్రెష్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. జస్ట్ మనకి ఇది నేను సినమన్ ఫ్లేవర్ తీసుకున్నానండి. ఓకే, మనకి ఇందులో ఇలా స్పూన్ ఉంటుంది. ఓకే, ఈ స్పూన్లో జస్ట్ ఫుల్ స్పూన్ ఆఫ్ పౌడర్, ఓకే, ఇది అఫ్రెష్ తీసుకొని గ్లాస్లో వేసుకొని మనం దీనిలో జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హాట్ వాటర్ అండి, మనకి ఇది హాట్ ఆర్ కోల్డ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇంత ఈజీగా అండి మీరు చేసుకోవచ్చు, అఫ్రెష్ రెడీ అయిపోయింది. ఇది మీరు ఎక్కడైనా ఉండి తీసుకోవచ్చు అండి, మీరు ట్రావెలింగ్లో, ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మీరు బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. అండ్ హాట్ ఆర్ కోల్డ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈవెన్ మీరు ఏదైనా బయటకు వెళ్తున్నారు డేలో, మీకు ఇది క్యారీ చేయడానికి వీలవ్వదు అని అంటే జస్ట్ ఇలాంటి బాటిల్స్లో, నార్మల్ వాటర్లో, మీరు నార్మల్ బాటిల్స్ ఉంటాయి కదా 1 or 1 liter ఆర్ 1/2 liter ఏదైనా కూడా, అందులో 1 spoon యాడ్ చేసుకొని మీరు బాటిల్లో కలుపుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు.
ఓకే ఇది ఎలా అయినా తీసుకోవచ్చండి, హాట్ ఆర్ కోల్డ్ ఎలా అయినా. అండ్ ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అనేది చూసుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు అండి. టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా మనం దీన్ని రీప్లేస్ చేయొచ్చు. మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ ఇది ప్రికాషన్స్ ఉన్నాయండి. కొన్ని పిల్లలకి అంటే చిన్నపిల్లలకి మనం ఇవ్వకూడదు, అండ్ ప్రెగ్నెన్స్ ఉమెన్స్కి ఇవ్వకూడదు, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే అండ్ ఇది నాట్ ఫర్ మెడిసినల్ యూజ్ అండి. ఓకే ఇట్స్ మనకి ఎనర్జీ డ్రింక్ అంతే ఇది. దీనివల్ల మనకి ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే లాంగ్ టర్మ్ ఎనర్జీ అంటే ఎప్పుడు న్యాచురల్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది, దాంతోపాటు మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది. ఓకే ఈ అవరేజ్ ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్లో చెప్పండి, మీరు ఎక్కడున్నా సరే నేను దాన్ని పంపిస్తాను. ఓకే ఇంకా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.